భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగారు అంతరాత్మ. ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మా వాడు ఒక స్కెల్టన్ని కొని ఇంటికి పట్టుకొచ్చాడు. తలడిప్పలు, వెన్నెముకలు, చేతి ఎముకలు, కాలి ఎముకలు, మిగతా చిల్లరెముకలన్నీ వేరువేరు అట్టపెట్టెల్లోంచి బయటికి తీసి గుడ్లు తేలేసి ఆశ్చర్యంతో చూస్తున్న నాకు పనివాళ్లకు ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్లో చెప్తూ వెన్నుపూసలన్నీ ఒక్కొక్కటే తీసి ఓ తాడు గుచ్చడం మొదలుపెట్టాడు పూలు గుచ్చినట్లు. అప్పుడే మడిగట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని, "రే పిల్లడా, పొద్దున్నే ఏం కొనుక్కొచ్చావురా నాయనా" అంటూ హాల్లోకి వచ్చారు. "దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చాను నానమ్మా" అంటూ వాడు చెప్పేసరికి వాడు తెచ్చినవి చూసి మా అత్తగారు అదిరి పడిపోయి, "ఓయమ్మో చిచ్చి చిచ్చి, ఇదేమిట్రా, ఈ ఎముకలేమిట్రా పిడాకారం, అవెందుకు తెచ్చావురా, అబ్బాబ్బా వాటిని తాగుతావేమిట్రా నాయన, ముందవి బయట పారేయించి వెళ్ళి స్నానం చేసిరాపో" అంటూ మా అత్తగారు హడావిడి పడుతుంటే మా వాడు పడి పడి నవ్వి, "ఇవి బయట పారేస్తే ఎలా నానమ్మా, ఇవి దొరకడం లేదు అసలే, 50 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను వీటిని" అన్నాడు. "శ్రీరామచంద్ర, ఏం ప్రారంధంరా ఇది, ఎక్కడో పడి ఉండాల్సిన ఈ పీడాకారం ఎముకలన్నీ కొనుక్కు రావడం ఏమిట్రా, అసలు ఇవి ఎందుకు తెచ్చావురా నాయన పొద్దున్నే కొంపలోకి" అని ఆవిడ కంగారు పడి అడుగుతుంటే, "అలా అడుగు చెప్తాను, నా చదువుకు ఇవి చాలా ముఖ్యంగా కావాలి నాయనమ్మా, ఇవి చూసి నేను చాలా చదవాలి తెలిసిందా" అన్నాడు వాడు. "ఓరి నీ చదువు బంగారంగాను, ఇదేం చదువురా నాయన, దొరబిడ్డలాగా చదివి ఏ కలెక్టరో కావాల్సిన వాడివి, ఈ పాపిష్టి ఎముకలు చూసి నేర్చుకునేదేమిట్రా, ముందవన్నీ తీసి దెబ్బలో పారేస్తావా లేదా" అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న మా అత్తగారిని చూసి మా వాడు మళ్ళీ పడి పడి నవ్వడం మొదలెట్టాడు. "నానమ్మా, ఈ పీడాకారం ఎముకలే నీలోనూ ఉన్నాయి తెలుసా, ఈ ఎముకలు ఎవడివో, పాపం వాడు బ్రతికుండి వస్తే ఇట్లా అనేదానివా, 'రా బాబు కూర్చో' అనేదానివి. పైన కప్పి ఉండే చర్మం కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది అస్థిపంజరమే. నానమ్మా, ఆడామగ ఎముకల్లో కాస్త తేడాలుంటాయంతే. ఇదిగో నానమ్మ ఇతని ముఖం చూసావా, నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు" అంటూ తలకాయ డిప్పలు పట్టుకుని మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. "ఓర్నాయనో, వాటిని చూస్తేనే భయంగా ఉందిరా నాయన, ముందు వాటిని దూరంగా తీసుకెళ్ళరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను ఇప్పుడే మడిగట్టుకుని చచ్చాను" అంటూ మా అత్తగారు భోజనాల గదిలోకి పరిగెత్తారు. "ఎందుకు నానమ్మ అంత భయం, నేను పట్టుకోలా చూడు" అని వాడనేసరికి, "అందుకేరా తండ్రి, నాకు ఈ కంపరం, ఎక్కడో పడి ఉండాల్సిన పాపిష్టి పురలన్నీ నువ్వు చేత్తో పట్టుకుంటే ఎలా చూడమన్నావురా, ఈ అస్థి పంజరాలు చదువు చదవకపోతే ఏమైందిరా నాయన, ఇవన్నీ ముట్టుకుంటే తిండి ఎట్లారా తినేది నువ్వు" అని అన్నారు ఆవిడ. మా వాడు తేలిగ్గా నవ్వేసి, "నాయనమ్మా, అలవాటైపోతుంది, నీలాగా నేను కూడా మడిగట్టు కూర్చుంటే నా చదువు ఎట్లా సాగుతుందనుకున్నావు, రేపటి నుంచి పొద్దున్నే వెళ్ళి రోజు డిసెక్షన్ వేరే చెయ్యాలి నేను" అన్నాడు వాడు. "అదేం సెక్షన్ రా, ఈ ఎముకలు చదువు కాక ఇంకొకటి ఉందా ఏంటి" అన్నారు ఆవిడ. మా వాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పొట్ట పట్టుకుని, "సెక్షన్ కాదు నానమ్మ, డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విషయాలు విశేషాలు తెలుసుకుని చదవాలి" అని మా వాడు చెప్తుంటే మత్తగారు "ఏమిటి" అంటూ ఒక్క క్షణం కొయ్యబారి నిలబడిపోయారు. "ఎంత ఘోరం, ఎంత ఘోరం, శవాన్ని కొయ్యడమా, అదొక చదువా" అని ఆవిడ ఆశ్చర్యపోయారు. "అవునానమ్మా, మరి డాక్టర్లు కావాలంటే ఊరికే అనుకున్నావా" అన్నాడు మావాడు నవ్వుతూ. "నేననుకోవడం ఏమిట్రా బడుద్దాయ్, లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్లు కాలేరట్రా, అయిన వాళ్ళంతా ఇట్లాగే అయ్యారా, ఈ కాలం చదువులు ఇట్లా చచ్చాయి కానీ" అని ఆవిడ అన్నారు. "అయ్యో నానమ్మా, అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయ్యారు" మావాడు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. "ఏమీ కాదు, నన్ను మరీ అంత పిచ్చిదానిగా జమ కట్టకరా నాయన, నాకు తెలిసి ఎంతమంది డాక్టర్లను చూడలేదు నేను, పుస్తకాల్లో తెలియకపోతే ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో" అని ఆవిడ అనేసరికి, "అట్లా డాక్టర్లను అడిగి ఏ మందు ఇవ్వాలో తెలుసుకుని ఇస్తే కాంపౌండర్ని అవుతాను కానీ నానమ్మ, డాక్టర్ని ఎట్లా అవుతాను చెప్పు" అంటూ మా వాడు నవ్వలేక అలసిపోయాడు. "నువ్విప్పుడు డాక్టర్ కాకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, నేను మొదటి నుంచే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్ చదివించరా నాయన అని, మీ అబ్బాయి వినలేదు, పొద్దున్నే వెళ్ళి ఏ దిక్కుమాలిన పీడాకారాన్నో కోస్తూ ఆ పాపిష్టి ఎముకలు ముందేసుకుని చదువు చదవకపోతే ఎవడడిగాడంట,
వాడికి లేకపోతే నీకైనా జ్ఞానం ఉండక్కర్లా, బిడ్డని ఇట్లాంటి చదువులా చదివించేది అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు. హతోస్మి, ఏం చెప్పేది నా అవస్థ? ఆమెలాగే నేను మా వాడు చెప్పిందంతా విని మతిపోయి నిలబడ్డాను. బిడ్డని ఇలాంటి చదువు చదివిస్తున్నామే అనే బాధ ఓవైపు, రేపు మా వాడు పెద్ద డాక్టర్ అవుతాడనే సంతోషం ఇంకోవైపు పెనవేసుకుని, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న నన్ను చూసి మా వాడు, ఏ అమ్మా నీకు కూడా భయంగా ఉందా అని అడిగాడు వాడు. మత్తగారు వెంటనే అందుకుని, భయమేమిట్రా, కంపరం పుట్టుకొస్తుంటేను ముందా ఎముకలను తీసి దెబ్బలో పారేస్తావా లేదా అని అన్నారు. నానమ్మా, నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు, మనలో ఉండేవి ఇలాంటి ఎముకలే అన్నాడు వాడు. ఊరుకోరా పిచ్చి సన్నాసి, మాటి మాటికి ఆ పీడాకారం ఎముకలకి మన ఎముకలకి పోలుస్తావేమిట్రా నువ్వు అని ఆవిడ కంగారు పడ్డారు. సారీ నానమ్మా, అన్నట్లు నీలో ఉండేవి మడి ఎముకలు కదూ, కానీ వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగే అని వాడు ఇంకా ఏదో అనబోతుంటే, చాలే ఊరుకోరా మళ్ళీ అదే మాట, ముందవన్నీ తీసి బయట పారేస్తావా లేదా, చిచి చిచి ఇదొక చదువా, నేను ఇంకా అన్ని చదువుల్లాగానే ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అవుతారనుకున్నాను, కానీ ఇట్లా ఎముకలు పట్టుకుని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనేదాన్ని. ఇప్పటికైనా ఈ విధవ డాక్టర్ చదువు మానేసి కలెక్టర్ చదువు, నాకేమీ బాగోలేదు ఈ చదువు అన్నారు ఆవిడే. సర్లే నానమ్మ, నాన్న వచ్చాక నేనేం చదవాలో చెప్పు అంటూ మా వాడు అవన్నీ తీసుకుని మేడ మీద గడబోయాడు. ఒరేయ్ ఒరేయ్, అటెక్కడికిరా, ముందు ఆ పీడాకారం ఎముకలన్నీ తీసుకెళ్లి పెరట్లో పారేయరా, పని వాళ్ళకి చెప్పి ఎక్కడైనా తీసుకెళ్లి పడేసి రమ్మంటాను, ఇల్లంతా సంప్రోక్షణ చేస్తాను అంటూ మత్తగారు అడ్డుదగిలారు. మా వాడు ఒక్క క్షణం ఆలోచించి, సరే నానమ్మ పెరటి వైపే పడేస్తాను, పని వాళ్ళు అక్కర్లేదులే, నేను డబ్బిచ్చిన వాడే వచ్చి తీసుకెళ్తాడు, చెప్తే వాడికి కావాలి ఇవి అంటూ అవన్నీ తీసుకుని పెరటి వైపు వెనక ఉన్న మెట్ల మించి మేడ మీదకి వెళ్ళాడు. మొదటి సంవత్సరం మా వాడు ఏం చదువుతున్నది మా అత్తగారికి ఏ వివరాలు తెలియదు. అసలు డాక్టర్ చదువు అంటే ఏంటో కూడా ఆవిడికి తెలియదు. కానీ మనవడు డాక్టర్ కాబోతున్నాడంటే చక్కగా తనకు మందులు ఇస్తాడు, తను ఇంక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదంటూ మురిసిపోయేది. అసలు తన పుట్టింటి వైపు అత్తింటి వైపు కూడా డాక్టర్లైన వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా స్కూల్ మాస్టర్లు ఇన్స్పెక్టర్లు తప్ప. తన మనవడు కలెక్టర్ కావాలని ఆవిడికి చాలా కోరికగా ఉండేది. ఆవిడ కలెక్టర్ తర్వాత రెండో స్థానం డాక్టర్కే ఇచ్చేది. అయితే కలెక్టరు లేకపోతే ఉడ్డుదొరంత పెద్ద డాక్టర్ కావాలి నా మనవడు అంటుండేది మా అత్తగారు. ఉడ్డుదొర ఆవిడ తల్లిగారి ఊర్లో ఉండే అమెరికన్ హాస్పిటల్ డాక్టర్. ఆవిడ 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఉడ్డుదొరను జిడ్డుదొర అని ఎగతాళి చేసేదిట. ఆవిడ తల్లిదండ్రులు ఉడ్డుదొరను అట్లా అనకూడదని, దేవుడు తర్వాత ఉడ్డుదొరే దేవుడని చెప్పేవారట. ఎంతటి జబ్బునైనా ఆయన ఇట్టే నయం చేసేవాడట. ఉడ్డుదొర పేరు ఆ ఊరు చుట్టుపక్కలే కాకుండా ఎక్కడికెక్కడికో పాకిపోయిందట. ఎంతకీ నయం కాని మొండి జబ్బుల వాళ్ళంతా కూడా ఉడ్డుదొరను వెతుక్కుంటూ 100 మైళ్ళ దూరాన్ని నుంచి వచ్చేవారట. మత్తగారి పెళ్ళయ్యేటప్పటికే ముసలివాడైన ఉడ్డుదొర ఇంగ్లాండ్ వెళ్ళిపోయాట. మత్తగారి అభిమానం చోరగొన్న ఏకైక డాక్టరు ఉడ్డుదొర. ఆవిడ ముందు ఇంకెవ్వరినీ కూడా పెద్ద డాక్టరు అనేవాళ్ళం కాదు. ఒకవేళ అన్నామా వెంటనే ఆవిడ ఉడ్డుదొర పేరు తీసుకొచ్చేవారు. ఉడ్డుదొరంత పెద్ద డాక్టరు మీ మనవడు కావాలనే కదా మీరు కోరుకున్నారు, ఉడ్డుదొర కూడా ఇలాంటి చదువు చదివేగా అంత పెద్ద డాక్టర్ అయ్యాడు అన్నాను నేను మా అత్తగారికి ఏదో కాస్త నచ్చ చెప్పి చూద్దాం అని. నువ్వు మరీ చెప్తావే, ఆ కాలంలో ఇలాంటి చదువులు ఉండేవే కాదే, ఉడ్డుదొర ఇట్లా అంతా చేసేవాడు కాదు, కానీ కడుపులో ఏమన్నా బల్లలు రణాలు ఉంటే ఆపరేషన్ చేసి తీసేసేవాడు, చచ్చేవాళ్లను బతికించేవాడు, అంతేకాని ఇట్లా చచ్చిన వాళ్ళని కోస్తూ కూర్చుండేవాడు కాదు అన్నారు మా అత్తగారు. చచ్చి ఏ లోకానున్నాడో గాని మహానుభావుడు అంటూ మా అత్తగారు ఉడ్డుదొరని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇహ ఇంకేం చెప్పేది ఆవిడతో, ఆ పూట జరిగిన కథంతా కొడుకు ద్వారా తెలుసుకున్న మా వారు భోజనానికి ఇంటికి రాకుండా ఆఫీస్కే పంపించమని ఫోన్ చేశారు. ఆవిడ ఆవేశం తగ్గేదాకా కంటబడి లాభం లేదని. అదే సమయానికి దేవుడు రక్షించినట్లు బంధువులింటి పెళ్లికొచ్చిన మా బావగారు మా ఇంటికి వచ్చారు. కుశల ప్రశ్నల్లో పడి మత్తగారు కాసేపు మనవడి చదువు విషయం మర్చిపోయారు. మా వాడు వాళ్ళ నానమ్మ కంటబడకుండా దొంగలా కాలేజీకి వెళ్ళొచ్చాడు. మా బావగారు రాగానే కనిపించక తప్పలేదు. మా వంశానికంతా నువ్వు ఒక్కడివేనో ఈ డాక్టర్వి, మిగతా అందరూ బడిపంతుళ్లే,
బాగా చదువుతున్నావా అంటూ మా బావగారు మా వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే మా అత్తగారు మళ్ళీ అందుకున్నారు వంటింట్లోంచి వస్తూ. భేషుగ్గా చదువుతున్నాడు వాడు, చదివే చదివేంటో తెలిస్తే నువ్వు ఈ పూట అన్నం తినవురా సింహుడు, నిద్ర కూడా పోవు. ఒరే నరం, పుస్తకాలు చదివి డాక్టర్లైంది నీ కాలంలోనూ నా కాలంలోనూరా నాయన. ఈ కాలం చదువులే మారిపోయాయి. నువ్వేనా చెప్పరా వాడికి ఆ డాక్టర్ చదువు మానిపించి కలెక్టర్ చదివించమని అని మా అత్తగారు చెప్తుంటే మా బావగారు ఆవిడేం చెప్తోందో అర్థం కాక అయోమయంగా నా వైపు చూశారు. మా వాడు నవ్వుకుంటూ స్నానం చేసొస్తానని చెప్పి పైకి వెళ్ళాడు. నేను మా బావగారికి జరిగిన సంగతి అంతా చెప్పాను. మా అత్తగారు మధ్య మధ్య అడ్డు తగులుతూ డాక్టర్ చదువు ఈ కాలంలో ఎంత ఘోరంగా పరిణమించిందో వివరిస్తూ ఉంటే అంతా విన్న మా బావగారు నవ్వి, అదా సంగతి, ఇంతకీ కక్కి నువ్వనేదేంటి? ఆ కోత పనులు చేయకుండా ఎముకలు ముట్టుకోకుండా చదవాలంటావు అంతేనా అన్నారు. నువ్వన్నా అర్థం చేసుకున్నావురా నన్ను. అంతేరా, నేను చెప్పేది అదేరా. లక్షణంగా పుస్తకాలు చదువుకుని డాక్టర్ అయితే నాకేం బాధరా చెప్పు అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. కక్కి, అసలు నువ్వు ఇందులో బాధపడాల్సిందేముంది చెప్పు. శరీరతత్వం తెలుసుకోకుండా డాక్టర్ ఎట్లా అవుతాడు, మందులు ఎలా ఇస్తాడు అన్నారు మా బావగారు. ఒరే పిచ్చి సన్నాసి, నువ్వు కూడా అట్లా మాట్లాడతావేమిట్రా, నాకు తెలియగడుగుతా? కటిక కషాయ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పసిబిడ్డ చేస్తుంటే ఎట్లా మనసొప్పుతుందిరా ఆ చదువు చదివించడానికి? శరీరతత్వాలు బాగా తెలిసిన పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే చాలదా అని ఆవిడ చెప్తుంటే మా బావగారు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వి, అలాగే కక్కి, నువ్వు చెప్పినట్లే చేద్దాంలే, నేను అబ్బాయితో మాట్లాడతాలే అంటూ లేచి నిలబడ్డారు. అప్పుడే ఎక్కడికి రా, వాళ్ళ ఇంట్లో పెళ్ళి రేపు కదూ అని అడిగారు మా అత్తగారు. అబ్బే, పెళ్ళింటికి కాదు కక్కి, హరికథా కాలక్షేపానికి. చెప్పేవాడు మా ఊరివాడే చంద్రమౌళి శాస్త్రులని, బాగా చెప్తాళ్లే, బాగా చదువుకున్నవాడు, వేదాంతం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసినవాడు కూడా అన్నట్టు. వస్తావా కక్కి, నేను కూడా తీసుకెళ్తాను, నువ్వు ముఖ్యంగా వినాల్సిన విషయాలు చాలా చెప్తాడు అన్నారు మా బావగారు ఉత్సాహంగా. అంతకంటేనట్రా సింహుడు, ఈ కట్టెకడుపుకు ఇంత వండిపడేయడం తప్ప అట్లాంటి వేదాంత విషయాలు చెవిన పడేసుకునే అవకాశం ఏది? నేనుగా ఎటు వెళ్ళేది లేదు, నువ్వు తీసుకెళ్తానంటే రానంటానా? తప్పకుండా వస్తానరా నాయన అంటూ నన్ను కూడా రమ్మని బలవంతం చేశారు. వాళ్ళిద్దరూ బతిమలాడటం వల్ల నేను కూడా బయలుదేరక తప్పలేదు. ఇంతకీ మా బావగారి పేరు నరసింహుడు, కానీ మా అత్తగారు ఏ రోజు ఆయన పేరుతో పిలవదు. ఒకసారి నరం అంటారు, ఒక్కోసారి సింహుడు అంటూ ముద్దుగా పిలుస్తారు. ఎలా పిలిస్తే ఆవిడ అలా పలకాల్సిందే ఆయన. హరికథ ప్రారంభమైంది. ముందు వెళ్ళగానే మా బావగారు లోపలికి వెళ్ళి హరికథ చెప్పే శాస్త్రులతో కాసేపు మాట్లాడి వచ్చారు. శాస్త్రులు గారు హరికథ ప్రారంభిస్తూనే, శీర్యతీతి శరీరం, అంటే శరీరం నశించే స్వభావం కలది అంటూ మొదలుపెట్టారు. వెంటనే మా బావగారు నా వైపు చూసి, విన్నావా అమ్మా, మన కక్కి వినాల్సిన విషయమే ప్రారంభించాడు అన్నారు భావగర్భితంగా నవ్వుతూ. మా అత్తగారు మా మాటలేవీ వినే ధ్యాసలో లేదు. శాస్త్రులు గారు ఏం చెప్తారు అనే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు జరిగి కూర్చున్నారు. శరీరం నశించేదైనా ఆత్మ నశించదు, ఆత్మకు చావు లేదు, అది కేవలం పరమాత్మ స్వరూపం. ప్రపంచంలో ఉండే మానవులందరిలోనూ ప్రకాశించేది ఆ పరమాత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే. ఉదాహరణకు సూర్యుడున్నాడు, ఎదురుగా అద్దం పెడితే ఆ అద్దంలోనూ సూర్యుడు కనిపిస్తాడు, కానీ అది సూర్యుని ప్రతిబింబమే. అంతేకాని ఇద్దరు సూర్యుళ్ళు కారు. అలాగే ఆ అద్దం పగిలి సహస్ర తునకలైందనుకోండి, ఆ 1000 అద్దం ముక్కలోనూ 1000 మంది సూర్యులు కనిపిస్తారు. అవన్నీ కూడా ప్రతిబింబాలే, సూర్యుడొక్కడే. అలాగే ఒకే పరమాత్మ స్వరూపం ప్రతి మానవుడిలోనూ ప్రతిబింబిస్తుంది, అదే ఆత్మ. సాక్షాత్తు పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ నివసించే దేవాలయమే మన దేహం, అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఆహాహా, ఏం బాగా చెప్తున్నాడురా నరం, అన్నీ అమృతవాక్కులే అంటూ మా అత్తగారు మహదానంద పడిపోయారు. శాస్త్రులు గారు ఇంకా ఇలా కొనసాగించారు, ఏ విధంగా అయితే అందరిలోనూ ఉండే ఆత్మ ఒకే స్వరూపమో, అలాగే మన శరీరాలు కూడా పైకి రూపభేదాలు కనిపించినా మన లోపలున్న అస్థిపంజరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అస్థిపంజరం అంటే దేవుడు లేని శిథిల దేవాలయం అన్నమాట. దేవుడు లోపల ఉన్నా లేకున్నా చూస్తూ చూస్తూ
శిథిల దేవాలయమే కదా అని కాల్తో తొంతామా చెప్పండి అన్నారు ఆయన. అయ్యో అయ్యో, అపచారం అపచారం, అలా ఎలా తొంతాం అని మత్తగారు రెండు చెంపలు వాయించుకున్నారు. ఏ విధంగా అయితే దేవుడు లేని శిథిల దేవాలయాన్ని మనం అసహ్యించుకోమో, అదే విధంగా జీవుడు లేని అస్థి పంజరాన్ని కూడా మనం అసహ్యించుకోకూడదు. ఆ విధంగా అసహ్యించుకున్న వారికి రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రంలో రాసుంది. ఎందుకంటే మనందరిలోనూ ఉండేది ఒకే రకమైన అస్థి పంజరం, కాబట్టి దాన్ని చూసి అసహ్యించుకోవడం అంటే మనల్ని మనం అసహ్యించుకున్నట్లే. అసలు అది తెలుసుకోవడమే జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణం. పరమభోగి అయిన వేమన కూడా శ్మశానంలో అస్థి పంజరాలు చూసి ఎప్పటికైనా మనమంతా ఇంతే కదా అంటూ పరమయోగి అయ్యాడు. గొప్ప గొప్ప వేదాంతులంతా మానవ సేవ చేసి అదే మాధవ సేవ అనుకుని తరించారు. దాన్ని మించిన పుణ్యం కూడా మరొకటి లేదని చెప్పారు పెద్దలు. ఉదాహరణకి డాక్టర్లు ఉన్నారు చూడండి, వాళ్ళు నిజంగా ప్రత్యక్ష దేవుళ్ళనే చెప్పాలి. ఒక విధంగా ఆలోచిస్తే అసలు వాళ్లే నిజమైన యోగులు త్యాగులు కూడాను. ఎంత పెద్ద జబ్బైనా, ఎంతటి భయంకరమైన చీము రక్తాలతో కూడిన రణమైనా అసహ్యించుకోకుండా సేవ చేసి నయం చేసి బాధ పోగొట్టి బతికిస్తారు. వాళ్లే అసహ్యించుకుంటే ఇక రోగులు గతేం కావాలి? అసలు డాక్టర్లు కాదలుచుకున్న వాళ్ళు ముందు భయాన్ని అసహ్యాన్ని ముడుపు కట్టి మూలబడేయాలి. మృతదేహాలను అస్థిపంజరాలను చూసి మానవ శరీర నిర్మాణాన్ని తెలుసుకుని దాని లోటుపాట్లు అవగాహన చేసుకుని కష్టపడి చదువుతారు. భగవంతుడు పుణ్యాత్ములను చేరదీసి పాపాత్ములను అసహ్యించుకుంటే మనుషులు గతేం కావాలి? అలాగే డాక్టర్లు కూడాను. డబ్బు సంపాదనతో పాటు డాక్టర్లకు పరమార్థం కూడా ఉంది. మంచి డాక్టర్, గొప్ప డాక్టర్ అనిపించుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఎందుకంటే పేదలకు వైద్య సహాయం చేస్తూ స్వార్థము సోమరితనం లేకుండా ఎటువంటి సందర్భాల్లోనైనా సరే సిరికిన్ జప్పడు అన్నట్లు అర్ధరాత్రైనా వెళ్ళి రోగులకు సేవ చేసి బాధ నివారణ చేసే డాక్టరే ధన్యుడు. అటువంటి త్యాగబుద్ధి చిత్తశుద్ధి గల డాక్టర్లకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్క డాక్టర్ హస్తం అమృత హస్తం అంటారు. ఇవన్నీ కూడా మత్తగారు నోరెళ్ళబెట్టుకుని మరీ విన్నారు. ఇంటికి వస్తూనే మత్తగారు హడావిడిగా మేడ మీదకి వెళ్ళారు. మాకు గాబరా కలిగింది. నేను మా బావగారు ఆవిడ వెనకాలే వెళ్ళాం. మా వాడు అప్పుడే తను తెచ్చిన అస్థి పంజరాన్ని ముందేసుకుని పుస్తకంలో ఉన్న పుర్రెను అసలు పుర్రెను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు. మత్తగారు వెడుతూనే ముందు అస్థి పంజరానికి భక్తిగా నమస్కారం చేసి మూడుసార్లు చెంపలు వాయించుకున్నారు. ఆ తర్వాత మనవడి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని వాడి వీపు నిమురుతూ, నా తండ్రే, నా నాయనే, నా దేవుడే, నువ్వు చదివేదే గొప్ప చదువురా నాయన, తిక మొహాన్ని తెలియక ఏమిటేమిటో అనుకున్నాను. మా నాయనే దీర్ఘాయుష్మంతుడివై శతాయుష్మంతుడివై పరమేశ్వరుడంత ఆయుష్ పోసుకుని నూరు కాలాల పాటు భేదాభిక్కికి సహాయం చేస్తూ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలరా నాయనా అంటూ మత్తగారు ఆనందపడిపోతుంటే ఆవిడలో కలిగిన మార్పుకు నిర్ఘాంతపోయి ఏం జరిగిందో తెలియక మా వాడు అయోమయావస్థలో మా వైపు చూశాడు. వాణ్ణి చూసి నవ్వుతూ మా బావగారు, తర్వాత చెప్తానులేవోయ్ అన్నారు సౌండ్ లేని లిప్ మూమెంట్తో. మొత్తానికి హరికథ ప్రారంభం కావడానికి ముందు మా బావగారు వెళ్ళి శాస్త్రులు గారితో ఏం మాట్లాడొచ్చారో అప్పుడు అర్థమైంది నాకు. మత్తగారికి పుర్రెలు ఎముకలు పట్ల కాదు కాదు, అంతరాత్మ పట్ల జ్ఞానోదయం అయిందని తెలిసింది.